హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ జూలై ముప్పై అండ్ ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి ఈరోజు ఆగస్టు సెకండ్ కరెంట్ అఫేర్స్ ఫోర్ డేస్ కరెంట్ అఫేర్స్ మనకి ఎక్కువ అంశాలు ఫ్యాక్ట్ బేస్ల్లో ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఏ ఒక్క అంశం మనకి లేదు ఇండియన్ పాలిటీ వస్తే ఒకటి సమ్మిట్ ఉంది ఒక మూడు అంశాలు మనకి పార్లమెంటు సెషన్స్లో క్వశ్చన్ అవర్లో అడిగిన ప్రశ్నలకి అన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది మంత్రులు మనకి ఈ గ్రూప్ ఫోర్ ఎపిపిఎస్సి పేపర్ చూస్తే క్వశ్చన్ అవర్ టైం ఎంత అని చెప్పేసి వచ్చింది సో క్వశ్చన్ అవర్ టైం ఎంత మనకి డిస్కస్ చేసినాం ఆల్రెడీ పార్లమెంటు సెషన్స్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది సో లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం అని మనం చెప్పినాం సో ట్వెల్వ్ పిఎంకి జీరో అవర్ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ పిఎం నుంచి వన్ అవర్ అంటే ఏముండదు జీరో అవర్ అంటే సో జీరో అవర్ అనేది కంటిన్యూ అవుతుంది అంటిల్ స్పీకర్ లేదా చైర్మన్ చెప్పేంత వరకు కంటిన్యూ అవుతుంది సో జీరో అవర్ అయిపోయాక అని చెప్పినా లంచ్ అవర్ ఉంటుంది సో లంచ్ అవర్ అయినాక ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది వన్ అవర్ అయినాక జనరల్గా టూ పిఎంకి ఈ బిజినెస్ అంటే అసెంబ్లీ యొక్క అజెండా పార్లమెంట్ యొక్క అజెండా ఉంటుంది ఈ బిల్స్ ఏవేవి అని చెప్పేసి ఆ బిల్ మీద చర్చ ఉంటుంది నెక్స్ట్ తర్వాత సో మనకి పార్లమెంట్ సెషన్స్ కానీ అసెంబ్లీ సెషన్స్ కానీ కంపల్సరీ క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు ట్వెల్వ్ పిఎంకి జీరో అవర్ ఉంటే జీరో అవర్ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు ఇది పార్లమెంటరీ యొక్క పరంపర సో ఇది వన్ అవర్ కాదు జీరో అవర్ అంటే వన్ అవర్ కాదు ఎంతైనా సమయం పొడిగించుకోవచ్చు స్పీకర్ లేదా చైర్మన్ ప్రకారం సభ అధ్యక్షుడి ప్రకారము నెక్స్ట్ లంచ్ తర్వాత మనకి ఆ రోజు ఎజెండా ఏదైతే ఉందో ఏ బిల్లు డిస్కషన్ చేయాలనో ఆ బిల్లు అనేది సంబంధిత మంత్రి సంబంధిత సభ్యుడు ప్రవేశపెడతాడు ఒకవేళ మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెడితే అది ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది రైట్ మనకి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎక్కువ సార్లు ఒక ఫేత్ కోసము ఒక ఎక్స్పోజ్ కావాలని చెప్పేసి ప్రవేశపెడతారు చాలా తక్కువ సార్లు ఆమోదించబడుతుంది ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాల వద్దా ప్రశ్న ఏంటి అంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే సభ ఆమోదిస్తే ప్రభుత్వం రాజీనామా చేయొచ్చా చేయకూడదా చేస్తే ఎప్పుడు చేయాలి చేయకుంటే ఎప్పుడు చేయొద్దు రైట్ ఈ ఎస్ఐపిసి వాళ్ళకు కూడా ఈ పార్లమెంటు సెషన్స్ మీద ప్రశ్న రావచ్చు అనే కోణంలో ఇది డిస్కస్ చేసినాం సో మనకి ఫస్ట్ చూస్తే ఇంకొకటి ఈ ఇంటర్నేషనల్ సంస్థలలో ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి దీనికి ఇండియా నేతృత్వం వహిస్తుంది కదా నూట ఆరవ దేశంగా నార్వే దేశము సభ్యత్వం కోసం సంతకం చేసింది ఆమోదించబడింది నూట ఆరవ దేశం మనం డిస్కస్ చేసినాం నూట ఐదవ దేశం నేపాల్ అని చెప్పేసి సో నెక్స్ట్ షాంఘై సమ్మిట్ అనేది మనకి కజకిస్తాన్లో జరుగుతుంది ఈ సదస్సులో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇరాన్ అండ్ బెలూరస్ యొక్క సభ్యత్వాన్ని ఆమోదించారు సో మనకి రెండు దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి షాంఘై సదస్సులో ఈ సోలార్ అలయన్స్లో ఒక దేశం సభ్యత్వం తీసుకుంది ఈ నేపథ్యంలో మనం ఏం చేస్తామంటే రెండు వేల ఇరవై రెండు జనవరి మాసం నుంచి ఈ జూలై వరకు థర్టీ ఫస్ట్ వరకు ఇండియా ఏ అంతర్జాతీయ కూటమిలో సభ్యత్వం పొందింది ఇండియా ఏ సమ్మిట్లో పాల్గొన్నది అంత మనం డిస్కస్ చేస్తాం ఏ ఒకటి మిస్ చేయకుండా రైట్ ఫస్ట్ చూస్తే డిఎస్ఎల్ఏ సమ్మిట్ సో తొలిసారిగా జరిగిందండి ఇది సో ఫస్ట్ డిఎస్ఎల్ఏ సమ్మిట్ జరిగింది న్యూఢిల్లీ లోపల లేదా విజ్ఞాన్ భవన్ సో విజ్ఞాన్ భవన్లో ఫస్ట్ డిస్టిక్ సర్వీస్ లీగల్ అథారిటీ సమ్మిట్ అనేది మొత్తం ఇండియాలో సిక్స్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి కదా ఆ డిస్టిక్ సర్వీస్ లీగల్ అథారిటీ అనేది తొలి సదస్సు జరిగింది విజ్ఞాన్ భవన్లో న్యూఢిల్లీలో దీనికి ఇద్దరు హాజరైనలు చీఫ్ గెస్ట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ అండ్ ప్రధానమంత్రి మోడీ గారు ఇద్దరు హాజరైన్లు ఇద్దరు ప్రసంగంలో ఏముంటుందంటే సో ఈ మోడీ ఫస్ట్ ఏమంటాడు అంటే ఎక్కువ మనకి అండర్ ట్రయల్ ఖైదీలు ఉంటున్నారు న్యాయ వ్యవస్థ సత్వరంగా విచారణ చేపట్టాలి వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పేసి మోడీ చెప్తే మోడీకి కౌంటర్ ఎన్వి రమణ ఏమంటాడు అంటే సో ఈ ప్రభుత్వం మనకి నేను కొలీజియం తరఫున సిఫార్సు చేస్తున్నా త్వరగా వీళ్ళు ఆమోదిస్తలేరు కాబట్టి న్యాయశాఖలో ఎక్కువ ఖాళీలు ఉంటున్నాయి కాబట్టి జడ్జెస్ యొక్క ఖాళీల వల్ల సత్వర న్యాయము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ఇద్దరు పరస్పరం ప్రసంగిస్తారు రైట్ మనకు ఇప్పుడు ఏంటి ఈ ప్రసంగం అవసరం లేదు కానీ ఫస్ట్ మీటింగ్ ఎక్కడ అంటే ఢిల్లీ అండి మనకి ఇటీవల ఈ నల్సా మీటింగ్ జరిగింది ఇటీవల నల్సా నల్సా మీటింగ్ ఏంటి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మీటింగ్ అనేది జైపూర్లో జరిగింది జైపూర్లో జైపూర్లో జరిగింది ఇదే జైపూర్లో మనకి తొలిసారిగా ఈ లోక్ అదాలత్ కోసము లోక్ అదాలత్ కోసము రాజస్థాన్లో ఈ ఈ టెక్నాలజీ అని చెప్పేసి ప్రవేశపెట్టబడింది సో లోక్ అదాలత్ కోసము నల్సా ఏం పని చేస్తుంది నల్సా ఏ చట్ట ప్రకారం ప్రవేశపెట్టబడింది అంటే నల్సా అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నల్సా యాక్ట్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం ప్రవేశపెట్టబడింది ఇది మనకి థర్టీ నైన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఉచిత న్యాయం అందిస్తుంది ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో అఫోర్డ్ చేయరో ఎకనమీని వాళ్ళకి ఉచిత న్యాయం అందిస్తుంది సత్వర న్యాయం కోసము లోక్ అదాలత్ని నిర్వహిస్తుంది సో మనకి రెండు పనులు చేస్తుంది ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ సర్వీస్ లీగల్ అథారిటీ ఉంటుంది డిస్టిక్ జిల్లా జడ్జి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా ఉంటే స్టేట్కి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటే ఇండియా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా మన రమణ ఉంటాడు రైట్ ఇక్కడ మనకి థర్టీ నైన్ ఏ ప్రకారం ఉచిత న్యాయం అని చెప్పేసి లోక్ అదాలత్ని నిర్వహిస్తుంది ఈ నల్సా అనేది ఇది మనకి డిఎస్ఎల్ఈ సమ్మిట్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ తొలిసారిగా జరిగింది ఎక్కడ అంటే ఢిల్లీలో నల్సా మీటింగ్ జరిగిందేమో జైపూర్లో రెండు కన్ఫ్యూజ్ కావద్దు ఇది డిస్టిక్ది అదేమో నేషనల్ది మనకి నెక్స్ట్ ఒక డాటా ఏంటి అంటే ఈ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ సెషన్స్ ఉంటాయిగా సిట్టింగ్స్ అనేది సో మనకి ఫస్ట్ సభ అండి సభ అంటే సభ అంటే ఏంటిదంటే ఇది పదిహేడవ లోక్సభ పదహారవ లోక్సభ అట్లా సభ ఉంటుంది నెక్స్ట్ సేషన్స్ ఉంటాయి సేషన్స్ అంటే ఏంటిదంటే మనకి జనరల్గా పార్లమెంటు సేషన్స్ మధ్య సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు గరిష్టంగా సిక్స్ మంత్స్ ఉండొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంటుంది సో మనకి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండద్దు ఇది సేషన్ అండి ఇది జనరల్గా మనకి మూడు సార్లు మీటింగ్ జరుపుకుంటారు ఏంటిది అవి బడ్జెట్ సేషన్స్ మన్సూన్ సేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి అండ్ వింటర్ సెషన్స్ ఇందులో వింటర్ సెషన్స్ అనేవి కనిష్టంగా ఉంటాయి సో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినాక ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారము సమావేశాలు స్టార్ట్ చేసేది రాష్ట్రపతి రాష్ట్రపతి దీన్ని ఏమంటాం అంటే సమన్స్ అంటాము సమన్స్ అంటాము సమన్స్ అంటే హాజర్ కమ్మని పిలుపు సమన్స్ అంటే ఏంటి హాజర్ కమ్మని పిలుపు నెక్స్ట్ ఈ సేషన్ స్టార్ట్ అయినాక ఉండేటి సిట్టింగ్స్ అంటాం వాటిని సిట్టింగ్స్ సో సిట్టింగ్స్ వేరే ఉంటాయి సిట్టింగ్స్ వేరే సేషన్స్ వేరే హౌస్ వేరే సమావేశ పరిచేది రాష్ట్రపతి సమావేశానికి అధ్యక్షుడిగా ఉండేది సభ అధ్యక్షుడు చైర్మన్ లేదా స్పీకర్ సభని తాత్కాలికంగా డేట్ చెప్పి వాయిదా వేస్తే అడ్జండ్మెంట్ అంటాం ఆ సిట్టింగ్ది వాయిదా వేస్తాడు సేషన్ అనేది ముగియదు అర్జెంట్మెంట్ సైండ్ అయ్యి అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అనేది స్పీకర్కి చెప్తుంది స్పీకర్ ఈ సెషన్లో మన టార్గెట్ అయిపోయింది అన్ని బిల్లులు చర్చకు వచ్చినాయి ఇక సెషన్స్ పూర్తి చేయమంటే అప్పుడు స్పీకర్ లేదా చైర్మన్ అనేది అర్జెంట్మెంటు సైన్డ్ అయ్యి చేస్తాడు అంటే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో చెప్పకుండా వాయిదా వేస్తాడు అర్జెంట్మెంట్ సైన్డ్ అయిన నోటీస్ అనేది రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి రిప్లై ఇస్తాడు ఈ రిప్లై ఇచ్చే నోటీస్ ఏదైతే ఉందో ఆ సైన్ చేసేది ఇదే ప్రోరోగ్ అంటాం ప్రోరోగ్ అంటే సేషన్స్ అనేది ముగియడము సేషన్స్ ముగుస్తుంది సో ఎవరు ముగిస్తారో వాళ్ళే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో దీన్ని ప్రోరోగ్ చేసింది రాష్ట్రపతి కాబట్టి మళ్ళీ రాష్ట్రపతి సేషన్స్ని పిలవాలి అది సమన్స్ అంటాం రైట్ అంతిమంగా సభ అనేది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సభను రద్దు చేయమంటే డిజాల్వ్ అంటాం అది సో డిజాల్వ్ అంటాం ఏంటిది ఫస్ట్ సమన్స్ అంటే సేషన్స్ ప్రారంభము అర్జెంట్మెంట్ అంటే ఆ సిట్టింగ్స్ని వాయిదా వేయడము సెషన్స్ కాదు అర్జెంట్మెంట్ సైన్ అయ్యి అంటే ఆ సేషన్ యొక్క టార్గెట్ పూర్తయినాక క్యాబినెట్ సలహా మేరకి ప్రభుత్వం సలహా మేరకి స్పీకర్ అనౌన్స్మెంట్ చేస్తే అర్జెండ్మెంట్ సైన్డ్ యొక్క రిప్లైయే రాష్ట్రపతి యొక్క ప్రోరోగ్ నోటీస్ ప్రోరోగ్ అంటే సెషన్స్ పూర్తి అయిపోతుంది సభ యొక్క పూర్తి కాలం అయిపోయిన తర్వాత లేదా పూర్తి కాలము కాక మునిపే క్యాబినెట్ సలహా ఇస్తే రద్దు చేస్తాడు సభని ఈ మూడు మనకి డిఫరెన్స్ ఉంటుందండి రైట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కోవిడ్ నైన్టీన్ వరస్ట్ సిచ్యువేషన్లో కూడా కేరళ అసెంబ్లీ అనేది ఎక్కువ సార్లు అంటే సిక్స్టీ వన్ సిట్టింగ్లు అనేది హాజరైందట ఇది రికార్డ్ అండి సో కేరళ అసెంబ్లీ అనేది సిక్స్టీ వన్ సిట్టింగ్స్ కండక్ట్ చేసిందని చెప్పేసి ఒక మన క్వశ్చన్ అవర్లో అన్స్టార్డ్ ప్రశ్నకి అన్ రిటర్న్ సారీ రిటర్న్ ఆన్సర్ అనేది ఇస్తాడు మనకు తెలుసు స్టార్డ్ ప్రశ్న అని చెప్పేసి అన్స్టార్డ్ ప్రశ్న అని చెప్పేసి షార్ట్ డ్యూరేషన్ ప్రశ్న అని చెప్పేసి ఉంటుంది క్వశ్చన్ అవర్లో రైట్ అందులో మనకి అన్స్టార్డ్ ప్రశ్న అంటే రిటర్న్గా ఆన్సర్ చెప్తే సరిపోతుంది దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి అనుబంధంగా ప్రశ్నలు వేయద్దు ఇక దాని ప్రకారం చూస్తే సిక్స్టీ వన్ సిట్టింగ్స్ రికార్డ్ అండి సో మనకి ఎక్కువ అంటే అసెంబ్లీ అనేది డిస్కషన్స్ అనేది కండక్ట్ చేసింది ఎక్కువ ఎస్ ఇస్ గ్రేట్ బట్ సేమ్ టైంలో ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే సిక్స్టీ వన్ సిట్టింగ్స్ కేరళ కదా ఈ కేరళ ఇంకో రికార్డు సృష్టిస్తుంది వన్ ఫార్టీ ఫోర్ ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేసిందట వరణి సో మనకి ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే అత్యవసర ఆదేశము గవర్నర్ లేదా రాష్ట్రపతి ఇష్యూ చేయవచ్చు వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి టూ వన్ త్రీ ఆర్టికల్ ప్రకారమేమో గవర్నరు ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయవచ్చు ఎప్పుడు అంటే పార్లమెంటు సేషన్స్ లేని కాలము పార్లమెంటు రీసెస్లో ఉన్న కాలం ఏదైతే ఉందో సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది సేషన్స్ అయిపోయింది ఇంకో సెషన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుందిగా ఈ గ్యాప్ని పార్లమెంటరీ యొక్క విరామం అంటాం లేదా రీసెస్లో ఉంది అంటాం ఈ టైంలో ఒక శాసనము అత్యవసరంగా అవసరం ఉందని భావిస్తే క్యాబినెట్ సలహా ఇస్తే ఈ గవర్నరు టూ వన్ త్రీ ప్రకారము ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి వన్ ఫార్టీ ఫోర్ ఆర్డినెన్స్ అంటే ఇది జనరల్గా దొంగదారి అండి దొంగదారి అంటే ఏంటంటే సభలో చర్చకు రాకుండా ఒక బిల్లును ఆమోదించుకోవడమే ఇండైరెక్ట్ చెప్పాలంటే అది ఆర్డినెన్స్ అని చెప్పేసి పిలుస్తాం సో మనకేంటి సేషన్స్ లేని కాలంలో అంటున్నా సభ రద్దయినప్పుడు కాదు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడులో మనకి ఈ మే మాసంలో సారీ మార్చిలో సభ అనేది రద్దయిపోయింది సో మే మాసంలో మళ్ళీ మోడీ వచ్చిండు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ టూ మంత్స్లో ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయరాదు సభ రద్దయితే కాదు సభ అనేది అంటే లోక్సభ అనేది ఉండాలి ప్రభుత్వం ఉండాలి పార్లమెంటు సెషన్స్ లేకుంటే మాత్రమే ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తాడు ఇంత ఎందుకు ఎప్పుడు అంటే మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వస్తుంది లోక్సభ రద్దు అయినప్పుడు అత్యవసర ఆదేశం అనేది ఇష్యూ చేయరాదు సో మనకి ఏంటి రికార్డు అంటే కేరళ అనేది సిక్స్టీ వన్ సిట్టింగ్స్ అండ్ వన్ ఫార్టీ ఫోర్ అనేది ఆర్డినెన్స్ అని చెప్పేసి మనకి ఆ క్వశ్చన్ అవర్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ అదే క్వశ్చన్ అవర్లో మనకి ఉమెన్ జడ్జెస్ అని చెప్పేసి ఎంత ఉన్నారు అంటే ఉమెన్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వస్తే సుప్రీంకోర్టులో అవుట్ ఆఫ్ థర్టీ ఫోర్గా మొత్తం మనకి థర్టీ ఫోర్లో ఫోర్ మెంబర్స్ ఉన్నాడు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ పేర్లు చెప్పిన సో మీరు కామెంట్ చేయండి ఆ ఫోర్ మెంబర్స్ ఎవరు అని చెప్పేసి అందులో ఒక వ్యక్తికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబోయే అర్హత ఉంటుంది సో ఆమె ఎవరు నెక్స్ట్ ఈ మొత్తం లెవెన్ జీరో ఎయిట్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ హైకోర్టులో లెవెన్ జీరో ఎయిట్ మెంబర్స్ ఉంటే అందులో నైంటీ సిక్స్ మెంబర్సు మేల్ అంటే ఫిమేల్ వాళ్ళు ఉన్నారు జడ్జెస్ మొత్తం నైంటీ సిక్స్ అవుట్ ఆఫ్ లెవెన్ జీరో ఎయిట్లో ఇది హైకోర్టు వస్తే ట్వంటీ ఫైవ్ హైకోర్టు ఉన్నాయి కదా అందులో ఇది సుప్రీంకోర్టు చూస్తే థర్టీ ఫోర్ చూస్తే అందులో ఫోర్ ఉన్నారు మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ కావద్దు సుప్రీంకోర్టులో ఎంతమంది ఉండాలనో ఎవరు నిర్ణయిస్తారు అంటే పార్లమెంటు చట్టము చేసి పార్లమెంటు చట్టము చేసి పార్లమెంటు హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎవరు అంటే రాష్ట్రపతి మనకి రెండు సేమ్ కాదండి ఇక్కడనేమో లెజిస్లేచర్ ఇక్కడనేమో ఎగ్జిక్యూటివ్ సో హైకోర్టుని ఎగ్జిక్యూటివ్ అంటున్నాయి కాబట్టి హీ అలా మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఏంటిది హీ అంటే హైకోర్టు యొక్క జడ్జెస్ అనేది ఎవరు నిర్ణయిస్తారు నెంబర్ ఆఫ్ అంటే సో ఎగ్జిక్యూటివ్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదే పార్లమెంటు సుప్రీంకోర్టుకు వస్తే గిటా పార్లమెంట్ మనకి ఎట్లా గుర్తుంటుంది అది సో పార్లమెంటు అంటే ఎవరు పీపీ సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా లెజిస్లేచర్ సుప్రీంకోర్టు ఉందిగా సుప్రీంకోర్టు అయితే పి పార్లమెంటు అని చెప్పేసి లేదా పిఎస్ లేదా ఎస్పి అంటాం రైట్ ఇది మనకి ఇది అప్డేట్ ఏంటి అంటే ఉమెన్ జడ్జెస్ ఇన్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఆ డాటా మనం గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ మహిళలు కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఎన్నికల బాండ్స్ అండి మనం ఆల్రెడీ మే ట్వంటీ ఫోర్త్ కరెంట్ అఫేర్స్ చూడండి సో మీరు ఈ సెర్చ్ బటన్లో మే ట్వంటీ ఫోర్త్ అని కొట్టండి అప్పుడే వస్తుంది ఎన్నికల బాండ్స్ అని కొడితే నేను కొట్టినా వస్తలేదు అది సో మనకి అది తెలుసులేదు టెక్నిక్ ఎట్లా కానీ టాపిక్ పేరు సెర్చ్ చేస్తే వస్తలేదు నేను సెర్చ్ చేసినా వస్తలేదు హనీజీఎస్ క్లాసెస్కి వెళ్ళి సెర్చ్ చేసినా వస్తలేదు సో మొత్తం మీద ఇది మే ట్వంటీ ఫోర్త్కి అయితే ఉన్నది ఎన్నికల బాండ్స్ నేను డిస్కస్ చేసిన ఆల్రెడీ ఎవరు ఇష్యూ చేస్తారు ఎన్ని రోజులు ఇష్యూ చేస్తారు ఎవరికి ఇష్యూ చేస్తారు మెరిట్ ఏంటి డీమెరిట్స్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే సో ఎస్బీఐ అనేది ఈ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది కదా ఇది ఎన్నికల బాండ్ అనే పథకం అనేది అప్పటి నుంచి చూస్తే పదివేల కోట్లు వచ్చిందట సో రికార్డ్ అనేది అయిపోయింది ఇక్కడ పదివేల కోట్లు అనేది ఎన్నికల ఫండు అనేది వివిధ వ్యక్తులు ఆయా పార్టీలకు ఎన్నికల బాండ్స్ ద్వారా కొనుగోలు చేసి అందించినారు సో మనకి నాలుగు క్వార్టర్స్ ఉంటాయి ఈ జనవరి మాసంలో అండ్ ఏప్రిల్ మాసంలో అండ్ జూలై మాసంలో అండ్ అక్టోబర్ మాసంలో ప్రతి క్వార్టర్ యొక్క ఫస్ట్ మంత్లో ఇది ఇష్యూ చేస్తుంది జూలై మాసంలో ఇష్యూ చేస్తే దాంతోని పదివేల కోట్లు పూర్తి అయిపోయింది రికార్డ్ అన్నట్టు అది సో మనకి పది రోజుల పాటు అందుబాటులో ఉంచుతుంది పదిహేను రోజులు కాదు బాండ్స్ని పది రోజుల పాటు అందుబాటులో ఉంటే బాండ్ కొనుగోలు చేసినాక ఆయా పార్టీలు పదిహేను రోజుల్లోగా దాంట్లో డిపాజిట్ చేసుకోవాలి లేకుంటే ఈ ప్రధానమంత్రి రి రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతుంది ఏంటిది పది రోజులు ఏంటిదంటే ఎస్బీఐ బ్యాంకు మాత్రమే అథారిటీ ఉంటుంది ఆయా బాండ్స్ని పది రోజుల పాటు వ్యక్తులకు అందుబాటులో కంపెనీలకి అందుబాటులో ఉంచితే ఆయా వ్యక్తులు అంటే పౌరులు మాత్రమే కొనుక్కోవాలి ఆయా కంపెనీలు విదేశీ కంపెనీలు కొనుక్కోవచ్చు వాళ్ళకి పది రోజుల పాటు అందుబాటులో ఉంటే వాళ్ళు కొనుక్కున్నాక ఆయా పార్టీ ఉంటుందిగా నేను బీజేపీ పార్టీకి వెయ్యి కోట్లు ఇస్తున్నాను అనుకోండి సో వాళ్ళు పదిహేను రోజుల్లోగా ఆ బాండ్ని దాంట్లో వాళ్ళ పార్టీ అకౌంట్లో వేసుకోవాలి రైట్ ఇది మెరిట్స్ ఉన్నాయి డిమెరిట్స్ ఉన్నాయి డిస్కస్ చేసినా మళ్ళీ మనకు అవసరం లేదు ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటిదంటే ఇంతకుముందు ఎన్ని డబ్బులు ఇచ్చినామో అని చెప్పేసి తెలియకపోయేది బ్లాక్ మనీ కూడా ఇచ్చేది ఇంతకుముందు సమ్ లంబానీ అని చెప్పేసి ఏదో కేజీపీ పార్టీకి పదివేల కోట్లు చేత్తోని ఇవ్వచ్చు ఎన్నికల సంఘం చెప్పకుండా ఎందుకు అంటే ఇరవై వేల కంటే ఎక్కువ ఇస్తే ఎన్నికల సంఘానికి చెప్పాలి ఐటీ పడేది అంతకుముందు ఇప్పుడేంటి అంటే ఎన్నికల సంఘం చెప్పనవసరం లేదు బట్ ఎన్నికల బాండ్ ద్వారా ఇస్తున్నావు అంటే నువ్వు ఐదర్ చెక్ లేకుంటే డిజిటల్ పేమెంట్లు చేస్తున్నావు కాబట్టి బ్యాంకు తెలుస్తుంది బ్యాంకు తెలుస్తుంది కానీ మనకు తెలియదు ఇక్కడ అది మనకు సమస్య సో లంబానీ అని చెప్పేసి కేజీబీ పార్టీకి ఎన్నైనా ఇయ్యచ్చు ఎన్నికల బాండ్ ద్వారా ఎంత అని ఇవ్వచ్చు ఎస్బీఐకి తెలుస్తుంది మనకు తెలియదు ఇక్కడ ఎవరు ఎంత ఇస్తున్నారు ఇవనికి తెలియదు ఇక్కడ రైట్ సో నెక్స్ట్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇక్కడ ఇందులో మనకి పదిహేను అంశాలు ఉన్నాయి కదా ఈ పదిహేను అంశాలు పూర్తిగా ఫ్యాక్ట్ బిట్టు సో ఫస్ట్ చూస్తే ఉజ్వల భారత్ ఒక సమ్మిట్ అండి ఇది సో ఉజ్వల భారత్ అండ్ ఉజ్వల భవిష్య ఉజ్ ఉజ్వల భవిష్య విద్యుత్ రంగము అని చెప్పేసి ఆజాద్క అమృత్ మహోత్సవంలో భాగంగా దీన్ని విద్యుత్ శాఖ కండక్ట్ చేస్తుంది దీనికి మన పీఎం ప్రధానమంత్రి మోడీ గారు డిజిటల్ మోడ్లో హాజరై ఒక ఆరు స్కీమ్స్ని లాంచ్ చేస్తాడు సో మనకి సేమ్ క్వశ్చన్ ఇక్కడ డిజిటల్ ఇండియా అని చెప్పేసి అక్కడ మనకి ఒక నాలుగు స్కీమ్స్ చేస్తాడుగా ఆ నాలుగు స్కీమ్స్లలో మొన్న ఒక ఎండోమెంట్ ఆఫీసర్ల ప్రశ్న వచ్చింది ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ల ఇట్లా మనకి ఏమన్నా ఒక దానికి హాజరై కొన్ని పథకాలు అనౌన్స్మెంట్ చేస్తే ప్రశ్న వస్తుంది ఇటీవల ఎంఎస్ఎంఈ అని చెప్పేసి ఒక మూడు నాలుగు స్కీమ్స్ మన ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్మెంట్ చేసి ఉన్నాడు అట్లా మనం ఒక దగ్గర అధ్యయనం చేయాల్సి ఉంటుంది రైట్ ఫస్ట్ మనకైతే ఇక్కడ వస్తే ఈ విద్యుత్ రంగం అనేది దీన్ని ఈ సమ్మిట్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మనకి బిజిలీ మహోత్సవం అని చెప్పేసి విద్యుత్ రంగము కండక్ట్ చేస్తే మోడీ డిజిటల్ మోడ్లో హాజరైండు సో మొత్తం మీద ఆరు స్కీమ్స్ కదా సో ఫస్ట్ వస్తే రివ్యాంప్ పవర్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏం లేదు పంపిణీ విద్యుత్ పంపిణీ సంస్థలకి రివ్యాంప్ అంటే అండి పునరుద్ధరణ ప్యాకేజ్ అనేది అందిస్తున్నారు ఆ డిస్కమ్ యొక్క డెవలప్మెంట్ కోసము దాని యొక్క మోడ్రన్ కోసము ఎంత అంటే మూడు లక్షల కోట్లు అందిస్తున్నారు రివ్యాంప్ కూడా గుర్తుపెట్టుకోవాలి దేనికి డిస్ట్రిబ్యూషన్ సంస్థలకి ఎంకరేజ్మెంట్ కోసం మూడు లక్షల ప్యాకేజీ అనేది అనౌన్స్మెంట్ చేసిండు సెకండ్ది రూఫ్ సోలార్ సో రూఫ్ సోలార్ అనేది ఈ వీళ్ళు ఇంటి మీద పెట్టుకోవచ్చు సో దానికోసం ఒక పోర్టల్ అండి ఇది పోర్టల్ అంటే అప్లై చేసుకోవచ్చు పోర్టల్ మనం ఇంతకు డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఏంటిదంటే ఈ రూఫ్ సోలార్ పోర్టల్ అనేది మామూలుగా ఇది అంటే కదిలేది ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోయేది పోర్టబుల్ రూఫ్ సోలార్ ప్రాజెక్ట్ అనేది ఈ అక్షర్ధామ్ టెంపుల్లో గాంధీనగర్లో గుజరాత్లో ప్రవేశపెట్టబడిన తొలిసారిగా ఇండియా మొత్తంలోనే పోర్టల్ రూఫ్ సోలార్ అంటే అక్షర్ధాం టెంపుల్లో గుర్తుపెట్టుకోవాలి అక్షర్ధాం టెంపుల్లో దాన్ని సెర్వే టెక్ అని చెప్పేసి సంస్థ తయారు చేసింది సెర్వో టెక్ అని చెప్పేసి అది మనకి అప్డేట్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి చాలామంది మంత్లీ కరెంట్ అఫేర్స్ చేయమంటారు రిక్వెస్ట్లో ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ కంటే ప్రతి అంశాన్ని మనం జనవరి నుంచి డిస్కస్ చేస్తాం ఒక అంశం కరెంట్ అఫేర్స్లో వచ్చింది అంటే దాని జనవరి మాసం నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డైలీ మనకి రిపీట్ అవుతుంది ఇక్కడ రివిజన్ అవుతుంది మళ్ళీ మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది అవసరం లేదు సో నెక్స్ట్ చూస్తే ఈ రామగుండంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో దేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ విద్యుత్ కేంద్రాన్ని లాంచ్ చేసిండు సో వంద మెగావాట్లు అది వంద మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఫ్లోటింగ్ దాంతోపాటు వస్తే ఈ కాయంకులము సో కాయం కులం అని చెప్పేసి ఇక్కడ ఉంది కేరళలో ఉన్నది దీనిది తొంభై రెండు మెగావాట్లు అని చెప్పేసి ఇది కూడా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టే ఇది రెండవ అతిపెద్దది నెక్స్ట్ మనకి ఐదో చూస్తే రాజస్థాన్లో సో రాజస్థాన్లో సెవెన్ ఫిఫ్టీ మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది ఫ్లోటింగ్ కాదు సెవెన్ ఫిఫ్టీ మెగావాట్స్ సోలార్ పవర్ ఇది నెక్స్ట్ మనకి ఆరో చూస్తే ఇక్కడ ఈ లేహులో మొబిలిటీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు సో మొబిలిటీ అంటే మనకి కదలిక ఉంటుంది సో గ్రీన్ హైడ్రోజన్ అనేది వాహనాలకి ఉపయోగిస్తాం దీన్ని సో గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం డిస్కస్ చేసిన స్పెషల్ వీడియోలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం అది మీరు సెర్చ్ చేస్తే ఈజీగా తెలుస్తుంది కరెంట్ ఇష్యూలో ఉంటుంది సో గ్రీన్ హైడ్రోజన్ అనేది వాహనాలకు అవసరం కాబట్టి మొబిలిటీ అంటే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకపోతుంది ఒక దగ్గర ప్రాజెక్ట్ కాకుండా ఒక వాహనంలో గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉంటుంది గ్రీన్ అంటే ఎటువంటి కాలుష్యం లేనిది నెక్స్ట్ మనకి గుజరాత్లోని కసావిలో కసావిలో సో ఇక్కడ మనకి ఒక సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనకి సో మొత్తం మీద ఇవేంటి మనకి అంటే ఇదంతా కూడా ఈ రెండు వేల డెబ్బై కల్లా జీరో కార్బన్ నెట్ మనం సాధించాలి దానికి అనుగుణంగా లేకుంటే రెండు వేల ముప్పై కల్లా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గిగా అనేది పునరుత్పాదక ఇంధనం అని చెప్పేసి సోలార్ ఎనర్జీ కావచ్చు విండ్ ఎనర్జీ కావచ్చు అట్లా సాధించాలని చెప్పేసి రికార్డు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఇవన్నీ చేస్తున్నది ఒక ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఎందుకు అంటే మనకి సో ఒకటి పర్యావరణం అనేది శుభ్రత వస్తుంది ఇక్కడ మనకి ఈ కస ఉంది కదా ఇక్కడ న్యాచురల్ గ్యాసులు సారీ ఇది సోలార్ కాదు ఇది న్యాచురల్ గ్యాస్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ని బ్లెండ్ చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ అండి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ విత్ న్యాచురల్ గ్యాస్ అని చెప్పేసి అది ఫస్ట్ మనకి దీని లాభం ఏంటిదంటే మనకి న్యాచురల్ గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం విదేశీ మార్గ ద్రవ్యం తగ్గిపోతుంది సో దీనివల్ల మనకి ఆ ద్రవ్యం అనేది మిగిలిపోతుంది రూపాయి విలువ పడిపోదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు రైట్ ఇదంతా మనకి మోడీ ఇక్కడ అంటే ఈ డిజిటల్ మోడ్లో స్టార్ట్ చేసిండు ఇవన్నీ కూడా ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏముంది నెక్స్ట్ మనకి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సదస్సు సో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సో డ్రగ్స్ జాతీయ భద్రత అనే మీటింగ్ అనేది జరిగింది చండీగఢ్లో గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి మనకు జనరల్గా ఢిల్లీ అనుకుంటాం బట్ ఇక్కడ జరిగింది ఇక్కడ అంటే చండీగఢ్లో జరిగింది హోంశాఖ మంత్రి దీన్ని ప్రారంభిస్తాడు ప్రసంగిస్తాడు అనే ప్రసంగంలో ఏముంటుందంటే ఇండియా అనేది డ్రగ్స్ అగనెస్ట్గా చాలా ఎక్కువ ఫైట్ చేస్తుంది దానిలో భాగంగా మేము ఒక స్కీమ్ పెట్టినాము ముక్తి భారత్ అభియాన్ సో నషా ముక్తి భారత్ అభియాన్ నషా అంటే ఏంటిది డిగ్ ఇది డ్రగ్స్ ముక్తి అంటే విడుదల సో డ్రగ్ ఫ్రీ ఇండియా కోసము ఈ స్కీమ్ అనేది పనిచేస్తుంది ఇంకోటి ఈ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్ అండ్ సబ్స్టాన్ సారీ సైకోట్రోపిక్ అంటే స్పెల్లింగ్ పిఎస్వై వస్తుంది అండ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఇది డ్రగ్స్ని నిషేధిస్తుంది అని చెప్పేసి ఇది ఒక స్కీము ఇదేమో చట్టం అండి నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మనం డిస్కస్ చేసినాం అలాంటి దీని గురించి సో ఇవి రెండు స్కీమ్స్ అనేవి ఇక్కడ మనకి ఇండియాలో ఉన్నాయి డ్రగ్స్ ఫ్రీ కోసము మనం డిపిఎస్పి వస్తే సో డిపిఎస్పిలో ఎన్నో ఆర్టికల్ చెప్తుంది ఫార్టీ సెవెంత్ ఆర్టికల్ అనేది మాదక ద్రవ్యాల నిషేధ కోసము ప్రభుత్వం అనేది కృషి చేయాల్సి ఉంటుంది స్టేట్ అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ వస్తుంది సో ఫార్టీ సెవెంత్ ఆర్టికల్ ప్రకారం ఈ చట్టం అనేది చేయబడింది డిపిఎస్పి అంటే ఏంటి మనకి అంటే డైరెక్టు ప్రిన్సిపుల్స్ స్టేట్ పాలసీ స్టేట్ పాలసీ అంటే ప్రభుత్వం అనేది పాలసీని రూపొందించేటప్పుడు ఈ ప్రిన్సిపుల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇట్ ఈస్ బైండింగ్ అంటున్నా కరెక్ట్గా చెప్పండి నాకు గవర్నమెంట్ పాలసీ రూపొందించేటప్పుడు డైరెక్ట్ ప్రిన్సిపుల్స్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇట్ ఈస్ బైండింగ్ కట్టుబడి ఉండాల్సిందే గవర్నమెంట్ అనేది సో అది కరెక్టా కాదా స్టేట్మెంట్లో ఉంటుంది ఆదేశిక సూత్రాలుని ప్రభుత్వ విధానంలో రూపకల్పనలో కట్టుబడి ఉండాలి తప్ప ఉప్ప చెప్పండి రైట్ ఇది మనకి సదస్సు అండి సదస్సులో మనకేంటి అంటే హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నాడు నెక్స్ట్ యాక్సెస్ క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంటు క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంటు అంటే పరిశుభ్రమైన ఆరోగ్య పర్యావరణము ఎన్విరాన్మెంటు యాక్సెస్ అంటే ఏంది పొందటము అని చెప్పేసి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి మనకి ఏది యుఎన్ఓ అనేది ప్రపంచ హక్కుల అనౌన్స్మెంట్ చేస్తుంది నైన్టీన్ ఫార్టీ ఎయిత్ డిసెంబర్ టెన్త్ ఆ హక్కులలో ఈ హక్కు లేదు పరిశుభ్రమైన ఆరోగ్యమైన పర్యావరణం పొందే హక్కు లేదు విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన చెప్పేసి యుఎన్ఓ వేస్తుందిగా సో అందులో ఇది లేదట ఇప్పుడు చేర్చింది యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది మీటింగ్ అయ్యి దీన్ని చేర్చింది కొత్తగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సో మనం అన్ని చదవగా దీన్ని కలిపేయొద్దు ఇది కొద్దిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకు అంటే సో మనకి ఆఫ్టర్ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ తర్వాత ఈ కొత్తగా హక్కు చేర్చబడింది మానవ హక్కుల ప్రకటన సార్వత్రిక మానవ హక్కులు అని చెప్పేసి సో ఇది క్లీన్ అండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ అనేది పొందాలి అని చెప్పేసి ఎవరు ఆమోదించాలి కంపల్సరీ ఇట్లా చేర్చాలి అంటే జనరల్ అసెంబ్లీ అనేది ఆమోదించాల్సి ఉంటుంది సో వన్ నైంటీ త్రీ కంట్రీస్లలో వన్ సిక్స్టీ వన్ అనేది అనుకూలంగా ఓటేసింది ఇండియా అనేది అనుకూలంగా ఓటేసింది సో మనకి అగనెస్ట్గా జీరో ఎవరు ఓటేయలేదు ఒక ఎయిట్ మెంబర్స్ వచ్చినారు కానీ ఓటింగ్కు దూరంగా ఉన్నారు రష్యా అండ్ ఇరాన్ మనకి దూరంగా ఉంది ఏం గుర్తుంచుకోవాలి వన్ సిక్స్టీ వన్ గుర్తుంచుకోవాలి కంపల్సరీ చాలా రోజులు ఒప్పందం కాబట్టి జీరో గుర్తుపెట్టుకోవాలి ఎయిట్ అనేది అవసరం లేదు బట్ రష్యా ఒకటి అట్లా గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మరి క్లీన్ అండ్ హెల్తీ గురించి ఏముంది అంటే పర్యావరణం గురించి వస్తే మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది నీకు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు పొందే హక్కు కలిగి ఉన్నావు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ ఇది ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తుంది ప్రాథమిక హక్కుల విస్తరిస్తుంది అందులో భాగంగా పరిశుభ్రమైన వాతావరణము పరిశుభ్రమైన గాలి నీరు నువ్వు పొందే హక్కు కలిగి ఉంటావు ట్వంటీ వన్ ఆర్టికల్లో ఉంది అదే మనకు ఫార్టీ ఎయిట్ ఏ అని చెప్పేసి డిపిఎస్పిలో ఉంటుంది డిపిఎస్పిలో ఫార్టీ ఎయిట్ ఏ అంటే ఏంటి ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో దీన్ని చేరుస్తారు ఏంటిది గవర్నమెంట్ అనేది ఈ ఈ పర్యావరణాన్ని రక్షించాలి అటవీ ప్రాణం రక్షించాలి అని చెప్పేసి ఉంటుంది ఫార్టీ ఎయిట్ ఏలో ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్లో ఇది గవర్నమెంట్ పని ఇది ఇదేమో నీకు ప్రాథమిక హక్కు డిపిఎస్పి అంటే గవర్నమెంట్ స్టేట్ పాలసీలో ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారము పర్యావరణాన్ని రక్షణ చేయాలి అందుకు అనుగుణంగా కొన్ని మార్పులు ప్రవేశపెట్టాల్సి ఉంటే చట్టం చేయాల్సి ఉంటుంది సో ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పేసి నీ ప్రాథమిక విధి ఫిఫ్టీ వన్ ఏ అని చెప్పేసి మనకి మళ్ళీ సేమ్ ఇది ఫార్టీ సెకండు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే ప్రాథమిక విధులు మనకి రాజ్యాంగము ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో జీరో లేవు ఫిఫ్టీ వన్ ఏ జీ ప్రకారం ఏంటిదంటే పర్యావరణాన్ని రక్షించటము అడవి ప్రాణుని రక్షించటము సో పౌరుని విధి పౌరుని విధి వ్యక్తుల విధి కాదు ఇది పౌరులకి ఇవి ఇస్తాయి విధులు అనేది వ్యక్తులు అంటే మనకి ఫారినర్స్ వస్తాయి నాట్ పర్సన్స్ ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇది మరి చట్టాలు వేసిందంటే మరి డిపిఎస్పి ప్రకారం చట్టాలు వేసిందని చెప్పాల్సి ఉంటుంది వన్యమృగ సంరక్షణ చట్టం మనకి నైన్టీన్ సెవెంటీ టూలో ఉంటుంది నీటి చట్టము నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఉంటుంది సో వాయు చట్టం అని చెప్పేసి నైన్టీన్ సెవెన్ ఎయిటీ వన్లో ఉంటుంది అంతిమంగా పర్యావరణ చట్టం అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఉంటుంది ఇవన్నీ మనకి పర్యావరణ చట్టాలు శుభ్రమైన దానికోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క విధి ఇదంతా రైట్స్ ఇదంతా అవసరం అంటే ఎస్ మనకి బిట్స్ కవర్ అవుతుంది ఒకటి ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలి ఫండమెంటల్ రైట్స్లో ఉంది ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది డిపిఎస్పిలో కూడా ఉన్నది ఓకే సో దీనికి ఆన్సర్ ఏంటి క్వశ్చన్ ఏంటి అంటే సో విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన మానవ హక్కుల ప్రకటన అనేది రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు ఇదేంటిది అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ టెన్త్న యుఎన్ఓ అనేది అనౌన్స్మెంట్ చేసింది ఇది మన రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ప్రియాంబిల్లో ఉందా లేదా ఫండమెంటల్ రైట్స్లో ఉందా లేదా డిపిఎస్పిలో ఉందా లేదా ఫండమెంటల్ డ్యూటీస్లో ఉందా సో వన్ టూ త్రీ ఫోరా వన్ త్రీ ఫోరా వన్ టూ ఫోరా ఇవేంటి అని చెప్పేసి మీరు వన్ టూ త్రీ ఫోర్ అని కాకుండా వీటి పేరు రాయండి ఎస్ ప్రియాంబిల్లో లో ఉంది ఎఫ్ఆర్లో లో ఉంది డిపిఎస్ లో ఉంది డ్యూటీలో ఉంది అని చెప్పేసి అట్లా రాస్తే నాకు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు రైట్ సో నెక్స్ట్ ఏంటి అంటే సో మనకి ఈ కార్గిల్ వారు ఉన్నదిగా ఆపరేషన్ విజయ్ డిస్కస్ చేసినాం అందులో ద్రాస్ సెక్టార్లో ఫైవ్ వన్ ఫోర్ జీరో పాయింట్ ఉంటుందిగా దీనికి గన్ హిల్ అని చెప్పేసి పేరు పెట్టినారు సో గన్ హిల్ అది ఫ్యాక్ట్ బిట్ చదువుకోండి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సో మనోజ్ పాండే ఇతను బూటన్ పెయిండు సో బూటాన్ పెయిండు సో బూటాన్ విజిట్ నెక్స్ట్ ఆజాదీ షాట్ ఒక ఉపగ్రహం పేరు మనం ఇది ఆగస్ట్ సెవెంత్న ఆజాది షాట్ అని చెప్పేసి ఆగస్ట్ సెవెంత్న దీన్ని పంపిస్తున్నారు ఇస్రో పంపిస్తుంది సో మనం అప్పుడే డిస్కస్ చేద్దాం ఇప్పుడు జస్ట్ మనకి వార్తల్లో వచ్చింది దీన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా పంపిస్తున్నారు పిఎస్ఎల్వి కాదు ఎస్ఎస్ఎల్వి అని చెప్పేసి కొత్త నౌక ఇది దీని ద్వారా పంపిస్తున్నారు సెవెంటీ ఫైవ్ స్కూల్స్ నుంచి సెవెన్ ఫిఫ్టీ గర్ల్స్తో పంపిస్తున్నారు ఇది ఇది మనకి ఈ షార్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నేను దాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తూ ఆగస్ట్ సెవెంత్ నాడు ఈ రెండు వేల ఇరవై రెండుని ఇస్రో అనేది ఎట్లా అనౌన్స్మెంట్ చేసిందంటే అంతరిక్షంలో అతివ సో అంతరిక్షంలో అతివా అని చెప్పేసి ఇలా డిక్లేర్ చేసింది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ గర్ల్స్ని ఇందులో భాగస్వామ్యం చేసింది ఆజాది షాట్ అని చెప్పేసి ఇది ఎయిట్ కేజెస్ ఏమి ఉంటుంది చిన్న ఉపగ్రహం బిల్లు ఉపగ్రహం అది సో ఇది నెక్స్ట్ మనకి ఈ చాబహార్ డే కాన్ఫరెన్స్ అని చెప్పేసి ముంబైలో జరిగింది ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ చదువుకోండి చాబహార్ పోర్ట్ మనకి ఎక్కడ ఉంది అంటే ఇరాన్లో ఉంటుంది సో ఇది ఇండియా అనుకుంటే ఇక్కడ ముంబై ఉంటుంది కదా సో ఇదంతా పాకిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఇది ఇరాన్ ఇక్కడ రష్యా అనుకోండి ఇదంతా రష్యా అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం ఏమైనా సాయం చేయాలన్నా ఈ సెంట్రల్ ఏషియాకి పోవాలన్నా పాకిస్తాన్ అవసరం ఉండేది సో మనకి చాబాహార ఎయిర్పోర్ట్ గిట్ట వస్తే ఇక్కడ నుంచి ఇట్లా రావచ్చు ఈజీగా సో మన ప్రశ్న వస్తుంది చాబాహార్ యొక్క ప్రాముఖ్యత చెప్పు అంటే ఒకటి పాకిస్తాన్ని తాకకుండా మధ్య ఆసియాకి హెల్ప్ చేయవచ్చు సంబంధాలు పెట్టుకోవచ్చు ప్లస్ ఆఫ్ఘనిస్తాన్కి మనం సహాయం చేయవచ్చు అది ఒకటి ఇటీవల రష్యాలోని మాస్కో నుంచి ముంబై వరకు ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఓ కారిడార్ అనేది వచ్చింది మనకి ఇది మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ రైల్వే ఉంటుంది రోడ్ ఉంటుంది జల మార్గం ఉంటుంది సో ఫస్ట్ మనకి కార్గో వచ్చింది రష్యా నుంచి ఇటీవల సో దాంట్లో కూడా మనకి ఇది పనిచేస్తుంది చాబాహార్ ఎయిర్పోర్ట్ అనేది పనిచేస్తుంది అట్లా మనకి రెండు రకాల ఉపయోగం అనేది ఉంటుంది సో పాకిస్తాన్ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ లేకుండా చేస్తుంది ఇండియా ప్రభుత్వం అనేది నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ కలర్ అవార్డు అనేది తమిళనాడు పోలీస్కి ఇచ్చిండు ఇటీవల ఐఎన్ఎస్ వల్సూరకు ఇచ్చిండ్రు ఇటీవల తమిళనాడు పోలీస్ కూడా ప్రెసిడెంట్ కలర్ అంటే ఈ త్రివేదాలాలకు అత్యున్నత అవార్డు అంటుంది అది ఈ ఆర్మీ కానీ లేకుంటే నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ పోలీసు కానీ ఈ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కానీ వాళ్ళకి ప్రెసిడెంట్ కలర్ అని చెప్పేసి అవార్డు రాష్ట్రపతి రంగు కాదు ఒక అవార్డు పేరు అది మనకి రెండో వచ్చినాయి ఇటీవల ఐఎన్ఎస్ వల్సూరాకి ఇచ్చిండు నిన్ననేమో తమిళనాడు పోలీస్కి అనేది ఇచ్చిండ్లు రైట్ నెక్స్ట్ మోనార్క్ బటర్ఫ్లైని ఐయుసిఎన్ అనేది రెడ్ లిస్ట్లో చేర్చింది తొలిసారిగా దేన్ని బటర్ఫ్లై మోనార్క్ అని చెప్పేసి ఒక జాతి పేరు అది పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ఉంటుంది సో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ అని చెప్పేసి అది సంస్థ ఒకటి ఈ సంస్థ అనేది రెడ్ లిస్ట్లో చేర్చింది అంతరించే జాతి అని చెప్పేసి ఉంటుంది ఆ జాతులలో ఈ బటర్ఫ్లైని చేర్చింది మోనార్క్ అని చెప్పేసి పిలుస్తాం సో మంకీ పాక్స్ మీద మంకీ పాక్స్ మనకి డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైం దీని మీద ఒక కమిటీ విధించింది సెంట్రల్ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అని చెప్పేసి దీనికి అధ్యక్షుడు వికే పాల్ నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ నేతృత్వంలో మంకీ పాక్స్ యొక్క టాస్క్ ఫోర్స్ కమిటీ సెమీ కండక్టర్ పాలసీ అనేది ఇండియాలో ఫస్ట్ టైం గుజరాత్ స్టేట్ అనేది పాలసీని రూపొందించింది సో సెమీ కండక్టర్ పాలసీ చిప్స్ తయారీ ఉంటుంది కదా ఆ చిప్స్ తయారీ కోసం పాలసీని రూపొందించిన ఫస్ట్ టైం ఇండియా ఇండియాలో రాష్ట్రం ఏంటి అంటే ఆ స్టేట్ మనకి గుర్తుపెట్టుకోవాలి సెమీ కండక్టర్ పాలసీ మీద కమిటీ ఏంటి అంటే మనకి వైష్ణవ్ కమిటీ అశ్విని వైష్ణవ్ కమిటీ ఇటీవల మనకి ఒక ప్రశ్న సెమీ కండక్టర్ పాలసీ ఎలా ఉండాలని చెప్పేసి కమిటీ అశ్విని వైష్ణవ్ కమిటీ నెక్స్ట్ ఆల్ నజా ఫోర్ సో ఆల్ నజా ఫోర్ అంటే ఇండియా అండ్ ఓమన్ మధ్య ఇండియా అండ్ ఓమన్ మధ్య సంయుక్త సైనిక విన్యాసము సైనిక విన్యాసం ఎక్కడ జరుగుతుంది అంటే ఇది రాజస్థాన్లో సో రాజస్థాన్లో జరుగుతుంది నెక్స్ట్ ఎక్స్ విన్ బాక్స్ ఏంటిది వియట్నము భారత్ యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది ఇది చాండీ మందుర్లో జరుగుతుంది చాండీ మందిర్ అంటే ఇక్కడ ఉంది ఇది అంటే వియట్నంలో ఉంది సో వియట్నంలో ఉంది ఎక్స్ విన్ బ్యాక్స్ అంటే వియత్నము భారత్ యొక్క ఆర్మీ ఎక్సర్సైజ్ అనేది చాండీ మందిలో జరుగుతుంది వియత్నంలో ఉంది నెక్స్ట్ పిచ్ బ్లాక్ అని చెప్పేసి సో పిచ్ బ్లాక్ అని చెప్పేసి ఇది పదిహేడు దేశాలు పాల్గొనే సైనిక విన్యాసము అనేది ఇది ఆస్ట్రేలియా జరుగుతుంది జరగలేదు ఇంకా జరగబోతుందట ఇందులో ఇండియా కూడా పాల్గొంటుందని చెప్పేసి ఆస్ట్రేలియా అనౌన్స్మెంట్ చేసింది సో పిచ్ బ్లాక్ సెవెంటీన్ కంట్రీస్ ఆస్ట్రేలియా లోపల పాల్గొంటున్నాయి ఇండియా కూడా పాల్గొంటుంది ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్సే లంపీ స్కిన్ డిసీజ్ సో లంపీ స్కిన్ డిసీజ్ ఇది పశువులకు వస్తుందండి ఎక్కువ రాజస్థాన్లో విజృంభణ ఇస్తుంది అట సో లంపీ స్కిన్ అనేది ఒక వైరస్ వ్యాధి సో వైరస్ వ్యాధి ఇది ఒక అంటు వ్యాధి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్లో వస్తుంది సో అది ప్యాక్స్ విరిడే కుటుంబానికి చెందినది ప్యాక్స్ విరిడే సో మనకి మచ్చలు ఉంది అంటే ప్యాక్స్ అని చెప్పేసి వస్తుంది స్మాల్ ప్యాక్స్ అని చెప్పేసి మసూచి అని చెప్పేసి చికెన్ ప్యాక్స్ అని చెప్పేసి ఇదేంటి లంపీ స్కీన్ అని చెప్పేసి పశువులకు అనేది వస్తుంది తెలంగాణ అంశాలు మనకి తొలిమెట్టు అనే స్కీమ్ అనేది ఆగస్టు పదిహేను నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఒక్కటి నుంచి ఐదు తరగతి పిల్లలకి విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అనేది ఉద్దేశించింది తొలిమెట్టు కార్యక్రమాన్ని సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన అంటే ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి కదా అందులో ఉత్తమ గ్రామ పంచాయతీగా మన వాడపర్తి అండ్ కొలనుపాక అనేది రెండు సంయుక్తంగా అయినాయి ఈ ఏప్రిల్ మాసంలో వచ్చిన అవార్డు మర్చిపోండి ఇప్పుడు కొత్త అవార్డు సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన ఉత్తమ జీపీ అవుట్ ఆఫ్ ట్వంటీలో నైన్టీన్ జీపీలు మనయే వచ్చినాయి వాడపర్తి అండ్ కొలనుపాక రెండు కూడా మనకి భువనగిరి జిల్లాలో ఉంటుంది ఈ రెండు జీపీలు ఫస్ట్ ప్లేస్లో వచ్చింది ఏప్రిల్లో వస్తే ఫస్ట్ వాడపర్తి ఉన్నది కానీ ఈ కొలనుపాక అనేది ఎయిత్ ప్లేస్లో ఉండే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది అప్డేట్ చేసుకోవాలి నేతన్న బీమా అని చెప్పేసి ఆగస్టు సెవెంత్న మన తెలంగాణ ప్రభుత్వాన్ని తొలిసారిగా ఈ చేనేత కార్మికుల కోసము ఒక బీమా సౌకర్యాన్ని అందిస్తుంది రైతు బీమా లెక్క నేతన్న బీమా అని చెప్పి సేమ్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వస్తుంది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ వాళ్ళు అర్హులు గవర్నమెంటే ప్రీమియం చెల్లిస్తుంది ఫ్రీగా వీళ్ళు ఎటువంటి రూపాయి చెల్లించిన అవసరం లేదు ఎల్ల ఒప్పందం చేసుకుంటుంది చేనేత వాళ్ళకి ఆగస్ట్ సెవెంత్న వాళ్ళ దినం కాబట్టి ఆ రోజున ఇది కండక్ట్ చేస్తుంది సో వెరీ హ్యాపీ వాళ్ళకి ఎటువంటి మార్కెట్ సౌకర్యం లేదు వాళ్ళ బట్టలకి సౌకర్యం లేదు ఇప్పుడు సో మనకి ఈ బతుకమ్మ చీరలు అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది చేనేత మిత్ర అంటే వాళ్ళకి ముడి సరుకులో నలభై శాతం అనేది సబ్సిడీ ఇస్తుంది చేనేత మిత్ర స్కీమ్ అది గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ చేనేత వాళ్ళకి అని చెప్తే ఇట్ట చేనేత మిత్ర ఉంది ఇదేంటిది నేతన్న బీమా అని చెప్పేసి ఇది నేతన్నకి చేయుత అని చెప్పేసి కూడా ఉంటుంది ఇంకోటి అదేంటిదంటే వాళ్ళ సాలీలో ఎనిమిది శాతం అనేది వాళ్ళు చేసుకుంటే గవర్నమెంట్ పదహారు శాతం అనేది కలిపి ఇస్తుంది అది నేతన్నకు చేయుత చేనేత మిత్ర అంటేనేమో ముడి సరుకులో నలభై శాతం సబ్సిడీ నేతన్నకు చేయుత అంటే శాలరీలో ఎయిట్ పర్సెంట్ చేస్తే ఇంకో గవర్నమెంట్ రెట్టింపు శాతం ఇస్తుంది నేతన్నకు బీమా అంటే బీమా సౌకర్యము ఈ అరవై లోపు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఫైవ్ ల్యాక్స్ అనేది అందిస్తుంది సో మనకి రైతు బీమా ఉంది నేతన్నకు బీమా కూడా ఇస్తుంది నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది సో షాంఘై కోఆపరేషన్ సంస్థ యొక్క ఎవరు ఫారెన్ మినిస్టర్ సమ్మిట్ అనేది జరిగింది ఇక్కడ తాష్కేంటిలో ఉజ్బెకిస్తాన్లో ఉంది దీనికి మన జైశంకర్ హాజరైనాడు జయశంకర్ హాజరైనాడు ఈ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఎస్సీఓలో ఒక ఎయిట్ కంట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ ట్రక్ అని చెప్పేసి పిలుస్తాం ట్రక్ అని సో తజకిస్తాన్ ఉన్నది రష్యా ఉంది ఉజ్బెకిస్తాన్ ఉన్నది చైనా ఉన్నది కిర్గిజ్ ఉంది కజకిస్తాన్ ఉన్నది దీంతోపాటు మన ఫేమస్ బెస్ట్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ అండ్ ఇండియా ఉన్నది సో రెండు వేల ఇరవై ఒకటి సమ్మిట్లో ఈ ఆరు ప్లస్ ఇవి రెండు ఎనిమిది కదా ఇరాన్ కూడా వచ్చింది తొమ్మిది ఏందిగా మనకి బెలూరస్ కూడా ఆమోదించబడింది ఈ మీటింగ్లో సో బెలూరస్ కూడా ఆమో పదైపోయినాయి సో మనకి ఎస్సీఓ సమ్మిట్లో నూతన దేశాలు ఏంటి అంటే ఇరాన్ అండ్ ఏంటిది రష్యా యొక్క బెస్ట్ ఫ్రెండ్ బెలూరస్ అండి నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంతర్జాతీయ సౌర కూటమి ఇండియా ఫ్రాన్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసినాయి వన్ వరల్డ్ వన్ సన్ వన్ ఎర్త్ అని చెప్పేసి ఒకటే ప్రపంచము ఒకటే భూమి ఒకటే సూర్యుడు కదా సో అంత గ్రిడ్ అంటే మొత్తం ఇట్లా అనుసంధానం చేస్తే ఆ సౌర విద్యుత్ని అందరూ సమానంగా వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో మోడీ స్టార్ట్ చేస్తాడు ఇందులో నూట ఆరవ దేశంగా నార్వే చేరింది మనకి నూట ఐదో దేశం ఏంటి అంటే నేపాల్ ఇది కరెంట్ అఫైర్స్ ఇది కూడా కరెంట్ అఫేర్సే మనకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను బుక్ కోసుకుంటే చెప్తా కానీ మొత్తం మీద సో ఇటీవల రెండు వేల ఇరవై రెండు నుంచి ఏ దేశాలు ఎందులో చేరినాయి ఏ దేశాలు ఎక్కడి నుంచి బయటకైనాయి మన ఇండియా పాల్గొన్న సమ్మిట్స్ ఏంటి ఫేమస్ సమ్మిట్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయాలి వాస్తవంగా చూడగా చెప్పవచ్చు బట్ మిస్ కావచ్చు అని చెప్పేసి జనవరి నుంచి మనకి ఏమైనా డిస్కస్ చేసినామో మళ్ళీ అవే వస్తుంది షార్ట్ నోట్స్ లెక్క వస్తుంది అంతే సో ఏంటిది మనకు అంటే ఇట్లా ఎవరిది వాళ్ళు రాసుకుంటేనే మనకి గుర్తుంటుంది ఎక్కువ సో ఫస్ట్ చూస్తే ఎస్సీఓలో ఎవరు వచ్చిందో అంటే ఇరాన్ వచ్చింది అండ్ బెలూరస్ వచ్చిందండి సో మనకి ఎస్సీఓ సమ్మిట్లో వచ్చింది ఇరాన్ అండ్ బెలూరస్ వచ్చింది నెక్స్ట్ సెకండ్ చూస్తే మనకి నాటో చూస్తే నాటోలో స్వీడన్ అండ్ ఫిన్లాండ్ వీళ్ళు రాలేదు బట్ అప్లై చేసినారు ఈ ప్రశ్న వస్తుంది ఎందుకంటే నాటోలో చేరొద్దు అని చెప్పేసి ఉక్రెయిన్ని బెదిరిస్తూ రష్యా ఫైట్ చేస్తే ఈ టైంలో మళ్ళీ వీళ్ళు అప్లై చేసినారు అంటే నాటో అనేది అసోసియేట్ మెంబర్స్గా ఒక స్టెప్ వేసింది ఆమోదించింది సో మనకు కొంచెం ఇది కాంట్రవర్సీగా వాటి ప్రశ్న వస్తే రావచ్చు నాటో అని చెప్పేసి సో నెక్స్ట్ మనకి మూడోది యూరోపియన్ యూనియన్కి అప్లై చేసింది ఉక్రెయిన్ అండ్ మాల్దోవా రెండు మనకి అప్లై చేసినాయి ఇది కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుందంటే నేను చెప్పలేను గ్యారంటీ లేదు బట్ మనకి ఎగ్జామ్ రావచ్చు కదా కరెంట్ అఫేర్స్లో ఇవ్వడు దేనికి గ్యారంటీ ఇవ్వడు అట్లా ఇస్తుండవు అంటే మోసం చేస్తున్నట్టే బట్ మనకి వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి నాలుగోది కామన్ వెల్త్లో సో కామన్ వెల్త్ లో మనకి ఎవరు టోగో అండ్ గాబన్ సో టోగో అండ్ గాబన్ దేశాలు చేరిన ఇంతకుముందు యాభై నాలుగు ఉండే ప్లస్ రెండు అంటే యాభై ఆరు అయినాయి ఇట్లా ప్రశ్న వస్తుంది ఇండియా కూడా దానిలో కూటమిలో ఉన్నది సో యాభై నాలుగు ప్లస్ రెండు ఎంత అంటే యాభై ఆరు మనకి ఇటీవల ఈ కామన్వెల్త్ నుంచి రువండా అనేది బయట కోలేదు సారీ బార్బడోస్ అనేది బయట కోలేదు కానీ కొత్త రిపబ్లిక్గా అవతరించింది ఇటీవల నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ నూట ఆరో దేశంగా నార్వే వస్తే నూట ఐదో దేశంగా నేపాల్ అనేది వచ్చింది సో నూట నాలుగు అంగోలా నూట మూడు సిరియా నూట రెండు ఆంటిగ్వా బార్బడోస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు అంత అవసరం లేదు మనకి ఎంతవై సో ఇది నెక్స్ట్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లో ఐదవ దేశంగా సారీ ఫోర్త్ కంట్రీగా మారిషస్ అనేది చేరింది శ్రీలంక అండ్ మల్దీవులు భారత్ అనేది ఉన్నది దీనికి మారిషస్ అనేది యాడ్ అయింది సో కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ అని చెప్పేసి సబ్మిట్ అది సో మారిషస్ అనేది యాడ్ అయింది నెక్స్ట్ ఏడవది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఉంది కదా దీని యొక్క గిఫ్ట్ సిటీ సారీ దీని యొక్క కార్యాలయం ఉంటుంది ప్రాంతీయ కార్యాలయం అనేది మన ఇండియాలో స్థాపించబడింది సో ప్రాంతీయ కార్యాలయం అనేది ఇండియాలో ఎక్కడ అంటే గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో సో దీనికి ఎక్కడ ఉన్నది బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు షాంఘైలో ఉంది వాస్తవంగా ఇప్పుడు ఇండియా కూడా వచ్చింది ప్రాంతీయ కార్యాలయం అని చెప్పేసి అది మళ్ళీ ఇంకా ఇటీవల దీంట్లో మనకి బ్రిక్స్తో పాటు బంగ్లాదేశ్ అని చెప్పేసి యూఏఈ ఒకటి ఉరుగ్వే ఒకటి కొత్తగా మనకి యాడ్ అయినాయి అవి కూడా చదువుకుంటది నెక్స్ట్ పీబీపీ ఇది కొత్త ఇది మనది కాదు ఇండియాది కాదు పీబీపీ అని చెప్పేసి పసిఫిక్ పార్ట్నర్షిప్ ఇన్ బ్లూ పసిఫిక్ అని చెప్పేసి ఆస్ట్రేలియా అమెరికా ఉన్ను న్యూజిలాండ్ ఉన్ను సో ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ జపాన్ కూడా వచ్చింది జపాన్ కూడా కూడా ఇందులో వచ్చింది సో బ్లూ పసిఫిక్లో పార్ట్నర్షిప్ కంట్రీస్ అండి అవి ఆస్ట్రేలియా యూకే న్యూజిలాండ్ జపాన్ ఓకే అమెరికా కూడా వచ్చిందా అమెరికా కూడా వచ్చింది ఓకే రైట్ నెక్స్ట్ ఈ బ్రిక్స్లలో సో బ్రిక్స్ దేశంలో కొత్తగా అప్లై చేసుకున్నారు ఇరాన్ అండ్ అర్జెంటీనా ఇంకా పూర్తిగా ఇది ఆమోదించలేదు సో ఇరాన్ అండ్ అర్జెంటీనా బ్రిక్స్ దేశాలకి అప్లై చేసుకున్నారు మనకి ఈ అప్లై చేసుకునే మాత్రం అంతగానం అవసరం లేదండి సో ఇరాన్ అండ్ ఇది అవసరం లేదు అర్జెంటీనా అనేది అప్లై చేసుకున్నారు ఇంకా రైట్ ఇది తొమ్మిదవది మనకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో రెండు వేల ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండు టైంలో ఒక ఐదు దేశాలు కొత్తగా వచ్చినాయి అందులో ఇండియా ఉంది ఇండియాది అయిపోతుంది కాబట్టి సో ఈ ఆ దేశాల ప్లేస్లు ఇంకొక ఐదు వచ్చినాయి ఈక్వెడర్ జపాన్ మాల్దా మొజాంబిక్ మొజాంబిక్ అండ్ స్విట్జర్లాండ్ సో మనకి రెండేళ్ళ టైంకి ఒక పది దేశాలు తాత్కాలికంగా ఉంటాయి ఏబిసి ఎఫ్ఆర్ అని చెప్పేసి అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా పర్మనెంట్ కంట్రీస్ అయితే ఒక పది తాత్కాలికంగా ఉంటాయి టెంపరీ బేస్లో అందులో మనకి ఐదు దేశాలు రెండు వేల ఇరవై మూడుకు అండ్ ఇరవై నాలుగుకి ఎన్నికైనవి ఇవి ఈక్వెడరు జపాన్ మాల్దా మొజాంబిక్ స్విట్జర్లాండ్ అని చెప్పేసి మనకి అవసరం అంటే ఐదు దేశాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఇండియా వెళ్ళిపోతుంది కాబట్టి ఇండియా ప్లేస్లో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనకి టెన్త్ చూస్తే సో హ్యూమన్ రైట్స్ ఇందులో మనకి రష్యాని తొలగించినారు రష్యా ప్లేస్లో చెక్ రిపబ్లిక్ వచ్చింది సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది రష్యా అనేది పోయింది అండి చెక్ రిపబ్లిక్ అనేది కొత్తగా వచ్చింది నెక్స్ట్ ఈ నాటో సైబర్ డిఫెన్స్ ఎక్ససైజ్ అనిపేసి ఉంటుంది నాటో సైబర్ డిఫెన్స్ ఎక్ససైజ్లో దక్షిణ కొరియానే తొలిసారిగా పాల్గొన్నది సో ఆసియా నుంచి వెరీ ఫస్ట్ టైం ఒక కంట్రీ అనేది ఈ నాటో సైబర్ డిఫెన్స్లో పాల్గొన్నది వెరీ ఫస్ట్ టైం ఇవన్నీ ఏంటి అంటే అంతర్జాతీయంగా వివిధ కూటమిలో కొత్తగా చేరిన దేశాలు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇవ్వండి పాత నేను తీసుకొచ్చి చెప్పాను ఎందుకంటే నాకు కూడా ఇబ్బంది నేను ఎగ్జామ్ రాస్తా రాస్తాను కాబట్టి నాకు కూడా ఇబ్బంది కాబట్టి రైట్ ఇంకా మీరు గ్రూప్ వన్ రాస్తే గిట్ట ఈ సెప్టెంబర్ పదహారు నుంచి మన అక్టోబర్ పదహారు ఎగ్జామ్ ఉంది కదా సో ఈ గ్రూప్ టూకి వన్ మంత్ ముందు గ్రూప్ వన్కి వన్ మంత్ ముందు నేను ఇట్లా టాపిక్ వారీగా వీడియో చేస్తే కంపల్సరీ నాకు ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ పదిహేడు నుంచి స్టార్ట్ చేస్తే అక్టోబర్ ఫస్ట్ వరకు పదిహేను రోజులు పదిహేను టాపిక్స్ కంపల్సరీ చేస్తాను నేను రాసుకుంటాను కాబట్టి నోట్స్ కంపల్సరీ చేస్తాను అప్పుడు చూడకుండా చెప్దాము అప్పుడు రైట్ ఇవి లింక్ ఉండవు కాబట్టి కష్టం చూడకుండా చెప్పడం కానీ ఇండియా దేంట్లో ఏరింది ఈ ఆరు నెలల కాలంలో అంటే హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అని చెప్పేసి దీనికి హోస్ట్ కంట్రీగా ఇండియా ఒప్పందం చేసుకున్నది టెలికమ్యూనికేషన్ యూనియన్లో భాగంగా హోస్ట్ కంట్రీగా చేసుకున్నది నెక్స్ట్ ఫస్ట్ మూవర్స్ సో ఫస్ట్ మూవర్స్ కొలియేషన్ అంటే ఈ జీరో కార్బన్ నెట్టు సాధించే దిశగా ఒక కూటమి అనేది అమెరికా నేతృత్వంలో ఏర్పడితే అందులో ఇండియా అనేది చేరింది సో ఇదేంటిది అంటే ఫస్ట్ మూవర్స్ కొలియేషన్ అంటాం లక్ష్యం ఏంటిదంటే జీరో కార్బన్ నెట్ సాధించాలి ఇండియా లక్ష్యం ఎప్పుడు రెండు వేల డెబ్బై కల్లా సాధించాలి సో మనకి అమెరికా చూస్తే గిట్ట ఇంకా ఐపిఈఎఫ్ అండి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ అని చెప్పేసి ఇది క్వాడ్ సమ్మిట్లో ఇది ఇటీవల ఏర్పడింది మనకి క్వాడ్ సమ్మిటు రెండు వేల ఇరవై రెండు జరిగింది జపాన్లో జరిగింది కదా ఇప్పుడు జపాన్లో జరిగింది అక్కడ ఈ అమెరికా నేతృత్వంలో ఐపీఈఎఫ్ అనేది ఏర్పడింది చైనాకి అగెనిస్ట్గా ఇండో పసిఫిక్ ఏరియాలో ఇందులో ఇండియా చేరింది మొత్తం పదమూడు దేశాలండి నేను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈ క్వాడ్ మొత్తం నాలుగు ఉంటాయి జపాన్ ఉంటుంది ఆస్ట్రేలియా ఉంటుంది అమెరికా ఉంటుంది ఇండియా ఉంటుంది ఈ నాలుగు దేశాలు క్వాడ్ దేశాలు ఇంకొక ఏడు దేశాలు ఏంటి అంటే మనకి ఏషియన్ కంట్రీస్ మొత్తం పది ఉంటాయి ఏంటి పది మనకి సో సీఎం బీపీఎల్ వర్గానికి సిమ్ ఇస్తాడు లేకుండా టీవీ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది కదా ఇందులో మనకి కంబోడియా మయన్మార్ అండ్ లావోసు ఈ మూడు మాత్రము ఉండవు మిగతా ఏడు ఉంటాయి బ్రూనాయి ఫిలిప్పీన్స్ సింగపూరు ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వియట్నాం అని చెప్పేసి ఉంటుంది ఇవి ఏడు దేశాలండి ఇవి ఏడు దేశాలు ఇవి నాలుగు పదకొండైన ప్లస్ న్యూజిలాండు అండ్ దక్షిణ కొరియా అని చెప్పేసి ఉంటుంది మొత్తం పదమూడు దేశాలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ కూటమి కాబట్టి ఇటీవల నాలుగవది సేమ్ మళ్ళీ ఐటు టూ అని చెప్పేసి ఇది కూడా అమెరికా నేతృత్వంలోనే ఏర్పడింది ఇజ్రాయిల్లో ఏర్పడింది ఇజ్రాయిల్లో ఇది జపాన్లో ఏర్పడితే ఇదేమో ఇజ్రాయిల్కి వేడు మన అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఏర్పాటు చేస్తాడు సో ఏంటిది అంటే ఏది మనకి యుఏఈ అండ్ యుఎస్ఏ ఇజ్రాయెల్ అండ్ ఇండియా అని చెప్పేసి ఫోర్ కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇటీవల అమెరికా ఆధ్వర్యంలో యూ టూ వచ్చింది ఫస్ట్ మూవర్స్ వచ్చింది ఐపీ ఇఎఫ్ అండ్ పార్ట్నర్షిప్ను బ్లూ పసిఫిక్ అని చెప్పేసి కూడా మనకి ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా అవన్నీ అమెరికా ఏర్పాటు చేసుకున్నది చైనాకి అగెస్ట్గా నెక్స్ట్ ఇటీవల ఇండియా అనేది యునెస్కో లోపల యునెస్కో లోపల ఏంటిది అంటే అది ఇంటన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి కనిపించని ఉంటుంది మనకి ఇటువంటి దుర్గమాత అనేది దీనికి ఎన్నికైంది అటువంటి కూటమికి ఇండియా అనేది సెలెక్ట్ అయింది జనరల్గా యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ని గుర్తిస్తుంది అట్లా గుర్తించని ఏమైనా ఉంటే ఆ కమిటీ గుర్తిస్తుంది అన్నట్టు ఇంటన్జిబుల్ అంటే అదృశ్యమైన లేదా గుర్తించబడిని సో రెండు వేల ఇరవై రెండు అండ్ ఇరవై ఆరు టైంకి ఎన్నికైంది ఇది ఈ టైం మనకు అంత అవసరం లేదు కానీ ఇంకా చెప్పాలంటే ఇటీవల యుఎన్ఓ యొక్క ఒక విభాగం ఉంటుంది సామాజిక ఆర్థిక మండలి అంటే సామాజిక ఆర్థిక మండలిలో నాలుగు కమిటీలకు ఇండియా ఎన్నికైందండి ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటుంది సోషల్ కల్చరల్ అని చెప్పేసి ఉంటుంది ఇంకా ఎన్జిఓస్ కూటమి ఒకటి సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒకటి ఈ నాలుగింటికి ఎన్నికైంది అందులో ఎకనామిక్ సోషల్ కల్చరల్కి ఇండియా తరపున ఒక అధ్యక్షురాలు ఉంటుంది ప్రీతి శరణ్ అని చెప్పేసి సామాజిక ఆర్థిక మండలిలో నాలుగు కూటములకు ఇండియా ఎన్నికైతే ఆ నాలుగు కూటముల్లో ఒక కూటమికి ఇండియానే అధ్యక్షుడిగా ఉంటుంది నెక్స్ట్ హ్యూమెన్ రైట్స్ యుఎన్హెచ్ఆర్సికి మూడవసారి ఎన్నికైంది వరుసగా రెండవసారి ఎన్నికైంది సో మనకి మూడేళ్ళ పథకాలు ఉంటుందిగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అనుకుంటా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు సో ఇది ఎన్నికైంది యుఎన్హెచ్ఆర్సిలో నెక్స్ట్ జీ ట్వంటీ ట్రయోకా అంటాం అంటే ఏంటిది అంటే అంతకుముందు ఇయర్ సబ్మిట్ పెట్టింది ఈ ఇయర్ సబ్మిట్ పెట్టేది నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ పెట్టేది సో ఏంటిది ఇటలీ అంతకుముందు ఇయర్ ఇండోనేషియా మీటింగ్ కాలే ఇంకా సెప్టెంబర్లో మీటింగ్ ఉంటుంది జీ ట్వంటీ మీటింగ్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఇరవై మూడులో జమ్మూ కాశ్మీర్లో ఇండియాలో ఉంటుంది సో మనకి ఏంటిది అంటే జీ ట్వంటీ ట్రయోకా అంటే ఏంటిది ఇటలీ ఇండోనేషియా అండ్ ఇండియా అని చెప్పేసి ఇటీవల కొత్తగా ఏర్పాటైనయి ఈ షెర్పా అని చెప్పేసి కూడా ఉంటుంది మనకి నెక్స్ట్ డబ్ల్యూహెచ్ఓకి ఈ ట్రెడిషనల్ మెడిసిన్కి మన జామ్నగర్లో సెంటర్ అనేది ఏర్పాటైంది జామ్ నగర్ ఇక్కడ ఉంది గుజరాత్లో ఉన్నది ఇది మనకి ఇండియా సభ్యత్వం పొందిందండి దీంట్లో ఇవన్నీ ఒక దగ్గర లేవు మీకు అంటే ఇవన్నీ డిస్కస్ చేసినా మనం ఆల్రెడీ ఇప్పుడు ఏంటి అంటే ఒక దగ్గర చెప్తున్నా అంతే ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్ ఇవన్నీ సో ఇటీవల కొన్ని బయటకు వెళ్ళిపోయిన కూటమి నుంచి అవి ఏంటి అంటే రష్యా అనేది ఐఎస్ఎస్ నుంచి వెళ్తా అని చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు చివర్లో యుఎన్ నుంచి బయటకి గంటి వేషన్లు స్విఫ్ట్ నుంచి బయటకి గంటి వేషిన్లు ఈ పోలే గెంటి వేషన్లు కౌన్సిల్ ఆఫ్ యూరప్ అండి కౌన్సిల్ ఆఫ్ యూరప్ అని చెప్పేసి లండన్లో ఉంటుంది కదా సో ఇక్కడ నుంచి కూడా గెంటి వేసిండ్లు ఇవన్నీ నెక్స్ట్ ఆఫ్రికా యూనియన్ నుంచి బోర్కినో ఫాసోని గెంటి వేసిండ్లు బోర్కినో ఫాసో అని చెప్పేసి గెంటు వేసిండ్లు రష్యాని ఇంకా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నుంచి కూడా ఇది రష్యాని బయటకు వచ్చింది ఈ రష్యా బయటకు వచ్చేదేమో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఒకటి ఐఎస్ఎస్ ఒకటి స్పేస్ స్టేషన్ ఇవి రెండు కాకుండా మిగతా ప్లేసులలో రష్యాని గంటపడేసి నెక్స్ట్ ఇది జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి న్యూక్లియర్ ఒప్పందము ఫైవ్ కంట్రీస్ ప్లస్ జర్మనీకి మధ్య ఒప్పందము అంటే ఈ ఈ ఈ కంట్రీస్ ఇరాన్కి దీని నుంచి అమెరికా బయటకు వచ్చింది అమెరికా బయటకు వచ్చింది సో డిస్కషన్ జరుగుతున్నాయి ఆస్ట్రియా వియన్నాలో అయినప్పుడే సక్సెస్ కాలేదు సో ఈ ఒప్పందం నుంచి అమెరికా అనేది బయటకు వచ్చింది ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇటీవల కొన్ని దేశాలు ఆయా కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయినాయి నెక్స్ట్ ఏంటి అంటే సమ్మిట్స్ అండి సమ్మిట్స్ ఎందుకు చెప్పడం అంటే ఎస్ఐపిసి అని కాదు కానీ మనకు కూడా గ్రూప్ టూకి గ్రూప్ అని పనికి వస్తుంది మళ్ళీ మళ్ళీ సెర్చ్ చేయకుండా ఒక దగ్గర రాసి పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది రైట్ సమ్మిట్ చూస్తే మనకి ఒకటో సమ్మిట్ ఐటు టు ఇక్కడ ఇజ్రాయిల్లో ఈ గ్రూప్ పుట్టిందే ఇజ్రాయెల్ కాబట్టి ఇజ్రాయెల్ మనకు గుర్తుంటే ఈజీగా నెక్స్ట్ జీ ట్వంటీ యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ సెంట్రల్ గవర్నర్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అని చెప్పేసి మొత్తం జరిగింది ఇండోనేషియాలోనే ఇండోనేషియా మనకి ఇటీవల ఈమె ఎవరు నిర్మలమ్మ వెళ్ళింది రాంగా కరోనా తెచ్చుకున్నది పీపీ కిట్ ధరించి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు కూడా వేసింది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ అవన్నీ నెక్స్ట్ మూడవది క్వాడ్ సమ్మిట్ ఇవన్నీ ఇండియా పాల్గొంది ఇవన్నీ కూడా క్వాడ్ సమ్మిట్ జరిగింది జపాన్ లో ఈ జపాన్ మీటింగ్ లోనే ఐపిఈఫ్ అనేది పుట్టింది నెక్స్ట్ యుఎన్ యొక్క ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఓషన్ కాన్ఫరెన్స్ సముద్రాల కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ అంటే లిస్బన్ లో లిస్బన్ లో ఎక్కడ ఉంది పోర్చుగల్లో ఉన్నది పోర్చుగల్లో ఉంది సో ఇండియా నుంచి జితేంద్ర సింగ్ అనేది హాజరైండు నెక్స్ట్ బ్రిక్స్ సదస్సు అనేది సో బ్రిక్స్ అనేది సో బీజింగ్లో జరిగింది బీజింగ్లో చైనాలో ఉన్నది బీజింగ్లో జరిగింది ట్వెల్త్ వరల్డ్ ట్రేడ్ ఆర్గ్ సంస్థ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ అనేది మనకి జరిగింది ఎక్కడ అంటే జెనీవా లోపల సో స్విట్జర్లాండ్లోని జెనీవా లోపల జరిగింది సింధు జలాల ఒప్పందం అనేది నూట పద్దెనిమిదిలో జరిగింది ఢిల్లీలో జరిగింది నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది జరిగింది దావస్లో దీనికైతే మన కేటీఆర్ కూడా వేండు చాలా ఒప్పందాలు చేసుకున్నాం డిస్కస్ చేసినాం ఆల్రెడీ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు అంటే ఇవ్వలేదు బ్రిక్స్ యొక్క ఉమ్మడి బ్యాంకు షాంఘైలో ఉన్నది మన గిఫ్ట్ సిటీలో కూడా ఉన్నది ప్రాంతీయ కార్యాలయం అని చెప్పేసి దీన్ని బోర్డర్స్ మీటింగ్ అనేది మన నిర్మలమ్మ దీనికి చైర్మన్గా ఉంటుంది జరిగింది ఢిల్లీలో నెక్స్ట్ యుఎన్ కన్వెన్షన్ అండ్ కంబ్యాటింగ్ డిసర్టిఫికేషన్ అంటే ఎడారి మీద పోరాటం అని చెప్పేసి ఉంటుంది సో ఎడారి పైన యుద్ధం అని చెప్పేసి జరిగింది సో ఐటీడి కోవారి సో ఐటీడి కోవారి దేశంలో జరిగింది నెక్స్ట్ టూ ప్లస్ టూ మీటింగ్ కోసము అంటే ఏంటి టూ ప్లస్ టూ అంటే డైలాగ్స్ ఏంటిది ఇండియా ఉన్ను అమెరికా మధ్యన రక్షణ మంత్రి ఉంటారు విదేశాంగ శాఖ మంత్రి ఉంటారు వాషింగ్టన్ డీసీలో సో వాషింగ్టన్ డీసీలో జరిగింది నెక్స్ట్ మన ఫిఫ్త్ బిమ్స్టెక్ మీటింగ్ అనేది జరిగింది శ్రీలంకలోని కొలంబాలో శ్రీలంకలోని కొలంబాలో జరిగింది ఇంకా మనకి ఎవరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి ఈ మీటింగ్ జరిగిన కూడా మనకి కొలంబాలో జరిగింది మన అజిత్ దోవాల్ హాజరవుతాడు ఇండియా సెంట్రల్ ఏసియా ఫస్ట్ మీటింగ్కి మోడీ వర్చువల్ మూడ్లో గెస్ట్ హోదాలో హాజరవుతాడు ఫస్ట్ మీటింగ్ ఇండియా ప్లస్ సెంట్రల్ ఆసియాకి నెక్స్ట్ ఈ కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఇండియా అనేది ఎన్నికైంది ఇండియా అనేది ఎన్నికైంది ఉగ్రవాద చర్యకి ఈ కాప్ ట్వంటీ సిక్స్ అనేది నవంబర్లో జరిగింది గ్లాస్గో అంటే యూకేలో ఉంటుంది సో గ్లాస్గోలో జరిగింది ఇవన్నీ ఏంటి అంటే సమ్మిట్స్ ఇండియా అనేది పాల్గొన్నది ఇండియా పాల్గొనకుండా ప్రపంచ స్థాయిలో అందరి దృష్టి ఒక రెండు సమ్మిట్స్ మనకి ఆకర్షణ చేస్తాయి ఒకటి మనకి నాటో అని చెప్పేసి స్పెయిన్లోని స్పెయిన్లోని మాట్రీడ్లో జరుగుతుంది మాట్రీడ్లో నెక్స్ట్ జీ సెవెన్ సమ్మిట్ జరిగింది జర్మనీలో జరిగింది రైట్ ఇవి మనకి వార్తల్లో ఉన్న సమ్మిట్స్ వార్తల్లో ఉన్న సంస్థలు ఇండియా ఏ సభ్యత్వం తీసుకుంది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది అని చెప్పేసి రైట్ రేపు మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్